ఇట్ల రైతులు ఎక్కడ పోయినా, మేము నిన్న ఒక గ్రామానికి వెళ్ళినాం, మత్తల దగ్గర పాగనూరు అనే గ్రామానికి. అక్కడ వెళ్తే 80% మంది ప్రజలకు కొత్త పాస్బుక్ రాలేదు, కొత్త చెక్ రాలేదు. వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. ఇవాళ ఈ గందరగోళంతో చాలామంది రైతుల్లో తమ భూమి తమకు కాకుండా పోయింది. ఈ మొత్తము ప్రక్షాళన పేరుతో జరిగినటువంటి కార్యక్రమంలో అని ఆవేదనతో ఉన్నారు. దాన్ని కొంత స్పష్టంగా కింద క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడితే బాగుండదనే ఆలోచనతో మేము అన్ని జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు 2 గ్రామాలకు వెళ్తాము. విషయాలు ఏంటి అని తెలుసుకున్నాక ఖచ్చితంగా దీనిపైన ఈ మొత్తము రైతులకు న్యాయాన్ని చేకూర్చడానికి జనసమితి ఒక ఆందోళన కార్యక్రమాన్ని, ఒక కార్యాచరణను తయారు చేసుకుంటుంది. తయారు చేసుకుని పెద్ద ఎత్తున మేము మా కార్యాచరణ కొనసాగిస్తాం. రెండో విషయం ఏంటంటే, ఈ జోనల్ వ్యవస్థ మేము ముందు నుంచి చెప్తాం, తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రతిపాదనతో గవర్నమెంట్ ఒక తీవ్రమైన గందరగోళాన్ని సృష్టించింది. ముందు జోన్లే ఉండవల్ల, తర్వాత జోన్ల ఆవశ్యకత గురించి అందరం మాట్లాడిన తర్వాత కమిటీ వేసింది. కమిటీ సూచనల ప్రకారం 2 జోన్లు ఉంటాయన్నారు. మళ్ళీ సడన్గా జోన్లను మార్చింది, పెంపు చేసేటప్పుడు వాస్తవానికి ఒక స్పష్టమైనటువంటి కారణాలు చూపించాలి. ఈ కారణాల చేత ఈ జిల్లాలను ఈ కూర్పులో పెడుతున్నాము, ఈ జోన్లో పొందుపరుస్తున్నామని చెప్తే అది అర్థవంతంగా ఉంది. ఎటువంటి సమాచారం లేకుండా ఇవాళ సడన్గా జోన్లలో ఈ జిల్లాలను అటు ఇటు మార్చేయటంతో కింద ప్రజల్లో, యువకుల్లో, ప్రత్యేకంగా నిరుద్యోగులైనటువంటి యువకుల్లో భయాందోళనలు తలెత్తింది. అసలు ఉన్న ఉద్యోగాలే తగ్గిపోతాయి, తక్కువ ఉన్నాయంటే మాకు ఇంకా అవకాశాలు రావనేటువంటి భయాందోళనలు తలెత్తినాయి. వాస్తవానికి ఒక అఖిలపక్ష సమావేశం పిలిచి అందరితో మాట్లాడి ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే చాలా బాగుండేది. ఈ అనుమానాలకు, భయాలకు అవకాశం ఉండేది కాదు. కానీ ప్రభుత్వం ఇవాళ చాలా ఒక తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం ఇవాళ ముఖ్యంగా వికారాబాద్ లాంటి జిల్లాల్లో చాలా ఆందోళన తలెత్తుతున్నది. గవర్నమెంట్ ఇప్పటికైనా ఇక్కడి యువకుల, ఇక్కడి ప్రజల యొక్క ఆందోళనను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి వారికి సంతృప్తి పరిచేటువంటి రీతిలో ఇక్కడ ఈ జోనల్ వ్యవస్థలో మార్పు చేర్పులు చేయాలని అందరు కోరుకునేది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఆ రకంగా దాన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి గవర్నమెంట్ని కోరుతాము. మూడోది ఏమవుతుందంటే, ఈ గందరగోళము ఒక్క దగ్గర కాదు, అన్నిట్లో ఇట్లనే ఉంది. దోస్తు పేరుతోని అడ్మిషన్స్కు కొత్త ప్రక్రియ, డిగ్రీ కాలేజీ పిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు. కొందరు డిగ్రీ విద్యార్థులు తెలిసి తెలియక ఏవేవో రాస్తున్నారు, కొందరు స్పష్టంగానే నింపుతున్నారు. దాంట్లో ఈ జరుగుతున్నప్పుడు నిజంగా ఇబ్బంది ఎక్కడ వస్తున్నదంటే, మొదటి విడత కౌన్సిలింగ్ అయిపోయింది. కౌన్సిలింగ్ అయిపోయినాక మీ అందరికీ తెలుసు, మెడిసిన్ కానీ, మెడికల్ కానీ, ఇంజనీరింగ్లో కానీ ఏం చేస్తారంటే, వాళ్ళకు రెండోసారి కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం ఇస్తారు. స్లైడింగ్ చేసుకోవచ్చు వాళ్ళు. దీన్ని స్లైడింగ్కు అవకాశాన్ని నిరాకరిస్తున్నారు. ఇది కొన్ని ప్రైవేట్ కాలేజీలకు లాభం చేస్తుందేమో కానీ విద్యార్థులకు మేలు చేసేటువంటి విషయం కాదు. ఎందుకంటే తెలుసో తెలియకో మొదటి కౌన్సిలింగ్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టి నష్టపోయినటువంటి విద్యార్థులు మళ్ళీ సరి చేసుకోవడానికి రెండో కౌన్సిలింగ్లో అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశాన్ని నిరాకరించడం అనేది సరియైనది కాదు. ఈ దోస్తు పేరుతో జరుగుతున్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా మేము క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం. దీనిపైన కూడా మేము మా జనసమితి తరఫునే కాకుండా విద్యార్థి విభాగం వారు కూడా చర్చ చేస్తున్నారు. వారు కూడా కార్యక్రమాలు తీసుకుంటారు. దీనిపైన ఖచ్చితంగా ఈ దోస్తు విషయంలో మాత్రం చాలా పెద్ద ఎత్తునే మనము అందరం కూడా కొంత మీడియాతో యుక్తంగా అందరం కూడా కొంత జోక్యం చేసుకొని ఈ గందరగోళాన్ని మనం తెరలించాలి. ఈ ఢిల్లీలో కూడా ఇదే పద్ధతుల్లో జరుగుతుంది కౌన్సిలింగ్ పద్ధతి, డిగ్రీ అడ్మిషన్. కానీ అక్కడ ఏ ఇబ్బందులు ఉండవు. దాన్ని చాలా ఒక మంచి పారదర్శకమైన పద్ధతిని పెంపొందించింది. ఎక్కడ కూడా కంప్లైంట్లు రావు. కనుక మన దగ్గర ఈ కేంద్రీకృతమైనటువంటి అడ్మిషన్ వ్యవస్థ ఆయా కాలేజీల పరిస్థితులతో సంబంధం లేకుండా
విద్యార్థుల యొక్క ఆలోచనలతో సంబంధం లేకుండా మొత్తం వ్యవస్థను కేంద్రీకృతం చేయటం అనేది చాలా సమస్యలకు దారితీస్తుంది. ఈ దోస్తు వ్యవస్థ పైన సరిగ్గా సమీక్ష జరగవలసిన అవసరం ఉంది. తప్పులన్నీ కూడా ఏమున్నాయో వాటిని ఇప్పటికైనా సరిచేసి విద్యార్థులకు న్యాయాన్ని చేకూర్చాలి. మేము పోయినసారి అన్నాం, ఢిల్లీ లాంటి పద్ధతి మన దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఉంది. అక్కడ కట్ ఆఫ్ ప్రకటించారు ఆయా కాలేజీలకి, విద్యార్థులకు ఆప్షన్స్ ఇస్తారు, వాళ్ళు నచ్చిన కాలేజీలో అప్లై చేసుకోవచ్చు. అట్లాంటి సిస్టమ్ ఏదో మన దగ్గర రావాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఈ రెండింటి గందరగోళం కూడా మనం సరిగ్గా గవర్నమెంట్ తొందరపాటు నిర్ణయాల ఫలితం. ఇట్లాంటిదే ఇవాళ మీరు పత్రికల్లో చూస్తున్నారు, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు. ముందేమో మార్కెట్లో నిజానికి దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉంది. ఒక 5-6 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలు తప్ప మొత్తం అంతటా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కరెంటు దొరుకుతుంది. మనం ఓపెన్గా అంగట్లో కరెంటు కొనుక్కోవచ్చు. అయితే మనం కొనుక్కునే ముందు ప్రకటన ఇవ్వవచ్చు, మాకు ఇన్ని మెగావాట్ల కరెంటు కావాలంటే ఎవరు ఓపెన్ బిడ్డింగ్లో తక్కువ రేటుకు వస్తే వాళ్ళ దగ్గర మనం కరెంటు కొనుక్కోవచ్చు. మనం ఓపెన్ బిడ్డింగ్కు పోకుండా ఏం చేసినామంటే ఛత్తీస్గఢ్తోని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసి, అంటే మీ దగ్గర మేము కరెంటు కొంటాము, ఫస్ట్ 1000 మెగావాట్లు అన్నారు. తర్వాత ఏం చేసిండ్రు, దాన్ని 2000 మెగావాట్లకు పెంచి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఛత్తీస్గఢ్ పాత్ర విద్యుత్ ఖర్చు ఎక్కువ ఉన్నది కాబట్టి మేము 1000 మెగావాట్లు క్యాన్సిల్ చేసుకుంటాము, 1000 మెగావాట్ల విషయమే ఇప్పుడు గవర్నమెంట్ కొంటానంటుంది. ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే రద్దు చేసుకున్నా కానీ 320 కోట్లు సాలు సరి కట్టాలంట. మరి ఇది ఒక విచిత్రమైన ఒప్పందం మనం ఛత్తీస్గఢ్తో రాసుకున్నాం. ఇట్లాంటి అన్యాయమైనటువంటి ఒప్పందాలు, ఈ నిర్ణయాలన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఖజానాకు భారమవుతుంది. ఇప్పటికే ఇవాళ మరి వార్తలు వస్తున్నాయి, గవర్నమెంట్ ప్రకటించినట్టు భూములు అమ్ముతాం డబ్బులు లేవని. ఇట్లాంటి అనాలోచితమైన నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థపై భారం మోపి మరోవైపు భూములు అమ్ముతాము డబ్బులు సమకూరుస్తాం పథకాల కోసం అని చెప్పి ప్రకటించడం ఇంత హాస్యాస్పదంగా ఉంది. ఉన్న ఖర్చులు పొదుపుగా చేసుకోవాలి కానీ ఇట్లా విచ్చలవిడి ఖర్చులు అనేవి పనికిరావని గవర్నమెంట్ జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. పార్టీ నిర్మాణం సరిగ్గా లేదని గ్రామ స్థాయిలో లేదు, దీనికోసం ఏం చేస్తాం? చేస్తాం. ఇప్పుడు మేము నిర్మాణాన్ని పట్టించడానికి మొట్టమొదటి ఏంటంటే జిల్లాల్లో తాత్కాలిక అక్కడ నుంచి మండలాలకు, మండలాలలో కూడా 15 తారీఖుల్లో అన్ని మండలాల్లో కూడా తాత్కాలిక వేసినట్టు గ్రామాల్లోకి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేసి ఆ గ్రామ స్థాయిలో సభ్యత్వం నమోదు చేయాలి. తర్వాత గ్రామ కమిటీలని ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యంగా మేము ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే యువకులకు, తెలంగాణ జనసమితికి గ్రామాల పట్ల, గ్రామ పంచాయతీల పట్ల భిన్నమైన అభిప్రాయాలు. మనకు గ్రామాలే ఆర్థిక అభివృద్ధికి పట్టుకోము, అవి అభివృద్ధి చెందితే తప్ప దేశం బాగుంటుంది. అందుకని మేము ఏం కోరుతున్నామంటే యువకులకు అందరం కలిసి గ్రామాలను బాగు చేసుకుందామనుకుంటున్నాం. ఈ రికార్డుల ప్రక్షాళన పేరుతో మొత్తానికి గ్రామీణ వ్యవస్థ అంతా చిందరవందరైంది. గ్రామ పంచాయతీలకు నిధులే ఇవ్వలేదు పోయిన 4 ఏళ్ళు, దాంతో ఎక్కడికక్కడ కుప్పగూలుతుంది. ఈ గ్రామ వ్యవస్థను బాగు చేసుకోవటానికి అందరం నడుం బిగించి కదుందాం, మీరందరు కలిసి రండి, మేము బాగా చితికిపోయిన గ్రామాలను బాగు చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం కలిసి అట్లా గ్రామాలలో నుంచి ప్రారంభమై మొత్తంగా తెలంగాణలోనే ప్రత్యామ్నాయ రాజకీయాలకు, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలకు పూనుకుందామని పిలుపునిస్తారు. తప్పకుండా ఎవరైతే గ్రామాలను ప్రక్షాళన ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా వంతు మేము వాళ్ళందరినీ కలుపుకొని పోవాలని ఆలోచన. ఎలక్షన్లు జరిగే అవకాశాలు ఉన్నట్టు, ఎలక్షన్లు భారత రాజ్యాంగం ప్రకారం అయితే జరగాలి, జరగాలనే మేము కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ
రిజర్వేషన్ల విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. కన్ఫ్యూజన్ ఉంటే అది గవర్నమెంట్ బాధ్యత అవుతుంది. దాన్ని ఇప్పటి వరకు ఉన్న చట్టబద్ధమైన పద్ధతుల ప్రకారం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఈ గ్రామాల్లోనే ఒక 4-5 రోజుల్లో పూర్తి. వాస్తవానికి 10-11 తారీఖు కల్లా కావాలనుకున్నా కానీ కొంత అధ్యయనము ఈ గ్రామాలను ఎంచుకోవటము అధ్యయనము కొంత లేటుగా స్టార్ట్ అయ్యింది. ఒక 2-3 రోజుల్లో అయిపోతుందో చాలు. మంచిదే కదా. ఇప్పుడు రైతులు ఎవరైనా పైసలు ఇస్తాంటే వద్దంటారా? ఎవరికైనా సహా వాళ్ళు తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. డబ్బులు వస్తాయి అన్నప్పుడు అందరు కూడా సానుకూలంగానే ఉన్నారు. ఇవ్వద్దని కూడా ఇవ్వలేమంటే అనేది ఏంటంటే ఇచ్చిన పైసలు దుర్వినియోగం కాకుండా రైతులకు చేరాలని. ఇప్పుడు మీ వికారాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి పట్టణంలో ఉన్న సేట్లందరూ వచ్చి భూములు వెనకటికి కూర్మావతారంల శాపం చుట్టినట్టు చుట్టి పెట్టినట్టారు. ఇప్పుడు గట్లే జరుగుతుంది. మరి వాళ్ళందరికీ ఇచ్చి అసలు రైతుకు ఎవరైతే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారో పట్టా లేదనో ఇంకోటి లేదనో వాళ్లకు మండి చేయి చూపిస్తే ఈ వివక్ష పోవాలని మేము కోరుకుంటున్నాం. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాం.